గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఇక్కడ వచ్చేసి బండ్లగుట్ట దగ్గర కోసికి మండలం. సో ఇక్కడ పంట పొలాలకు అనేది మన మందులు ఇవ్వడం జరిగింది పత్తి రైతుకి. సో ఆయన పేరు కనుక్కుందాం. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరు? గోపాల్. గోపాల్, మీరు దేనికోసం వాడారు, ఏం వాడారు? పత్తి పొలానికి ఇది వాడినాము. అగ్రి 82 వాడినారు. దేనికోసం వాడినారు, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్, జిగి ఉంది. ఓకే, దోమ ఉంది, క్లీన్గా పోయింది. ఇది కొట్టిందానికే కొట్టినందుకు పోయింది. పోయింది క్లీన్. ఎట్లా మీకు బాగా అనిపిస్తుంది? బాగా పనిచేసింది, పంట కూడా బాగుంది. సరే సార్, ఇంకా మీకు వేరే పక్కన ఉన్న రైతులకు చెప్పాలనుకుంటున్నారా మన మందుల గురించి? సార్ చెప్తుండం, మా ఇప్పుడు వాడాము కాబట్టి చెప్తుండం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మీ జిగి అంతా కంట్రోల్ అయింది అంటున్నారు? కంట్రోల్ అయింది, పంట కూడా బాగుంది. అవునా? సో మీరు ఇక్కడ పక్కన ఉన్న పొలం ఒకటేసారి వేసారా పంట? ఒక్కసారి, ఒకరోజు వాళ్ళ ముందు, ఒకరోజు మేము వెనక్కేసినాం. మీరే వెనక్కేసినా? మేమే వెనక్కేసినాం, మాదే బాగుంది వాళ్ళ దానికి. అవునా? సరే, ఒకసారి మన పొలం వాళ్ళ పొలం చెక్ చేద్దామా? చెక్ చేద్దాం సార్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పొలం మన పొలం అనేది చెక్ చేద్దాం మనము. సో మనం ఇచ్చిన మందుకి దానికి ఏమి ఇవ్వలేదు, ఇందులో జస్ట్ ఓన్లీ అగ్రి 82 మాత్రమే ఇచ్చాను. సో పెద్దగా మందులు కూడా ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ టైం వచ్చేసి మన మందులు వాడాలని అనుకుంటున్నాడు రైతు. సో సార్, మొత్తం టోటల్గా మా మందులే వాడాలనుకుంటున్నారా, వేస్టేజ్ మందులే? నెక్స్ట్ మీ మందులే వాడుతున్నాం సార్, బయట మందులు అంటే వాడము. ఓకే, బాగా పనిచేస్తున్నా కాబట్టి ఇక్కడే వాడుతున్నాం, ఇంకా మీ దగ్గరే ఇక్కడే వాడాలని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడే ఫిక్స్ ఇంకా. ఓకే సార్. సరే సార్, అయితే మనం పంట చెక్ చేసుకుందాం ఒకసారి, పక్కన చేనికి ఈ చేనికి తేడా చూసుకుందాం. ఓకే సార్. సార్ ఓకే సార్. ఇదే సార్ మా చేను ఇక్కడ. సరే ఓకే. ఇప్పుడు దీనికి జిగి లేదంటున్నారు? జిగి ఇంతకు ముందు కొట్టుకున్న ముందు ఉంది సార్, దోమ ఉంది సార్, ఇప్పుడు మాత్రం క్లియర్ గా నీట్ గా బాగానే ఉంది సార్. బాగానే ఉంది సార్, చెక్ చేసుకోండి సార్. జిగి అయితే ఏం లేదు, టోటల్ గా కంట్రోల్ అయిపోయింది. చెట్టు కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి 40 డేస్ అయింది అనమాట ఫైర్ వేసి. సో వీళ్ళతో పాటు ఒక రోజు ముందు వేసారు ఇక్కడ పంట పొలం, చూద్దాం మనం ఒకసారి. తేడా చూడండి సార్, చేను మీకు అర్థమవుతుంది. వాళ్ళు 2 సార్లు కొట్టినారు సార్ ముందు, నేను ఒక్కసారి కొట్టినా. అంటే మీరు ఇప్పుడు ఒక్కసారి కొట్టినా? నేను ఒక్కసారి కొట్టినాను ముందు. వాళ్ళ పక్కన 2 సార్లు కొట్టినారు సార్ వాళ్ళు. 2 సార్లు? 2 సార్లు. దోమ కోసం 2 సార్లు కొట్టినారు? జిగి దోమ కోసం 2 సార్లు కొట్టినారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. నేను ఒక్కసారి కొట్టినాను. సరే, సో మన చెట్టు హైట్ కి ఈ చెట్టు హైట్ కి ఒకసారి వ్యత్యాసం చూసుకున్నాం మనం. ఇక్కడ చూడండి చెట్టు, ఇది ఇది హైట్ ఇంత ఉంది 40 డేస్. సో ఇది వచ్చేసి 41 డేస్. ఓకేనా? ఓకే సార్. అంత 1 డే ముందు ఇది, 1 డేస్ వచ్చేసి 1 డే బ్యాక్. ఓకేనా? ఓకే సార్. సో సరే సార్, ఇప్పుడు మా పంట మందులు ఇచ్చాం కదండి పంట పొలాలకి, సో మా కంపెనీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి సార్? చెప్పేది ఇట్లా పొలాల కోసము ఇంకా కావాలా మందులు అని చెప్తుంటాం సార్. అంతేనా? అంతే సార్. సో కంపెనీకి ఏమైనా థ్యాంక్స్ చెప్పగలరా? థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఓకేనా సార్? పంట అయితే మీకు మందులు అయితే బాగా నచ్చినాయి? మందులు మాత్రం బాగా నచ్చినా సార్. మందులు ఇచ్చిన వాళ్ళ కంపెనీ వాళ్ళకి, వచ్చిన సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ వచ్చేసి రైతు నోటి నుంచే మనం విన్నాము. కాకపోతే ప్రతి ఒక్క రైతు దగ్గరికి అయితే వెళ్ళడం అయితే పక్కా అనమాట. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న పొలాల్లో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము వచ్చి క్లియర్ చేస్తాము. ఓకేనా? సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. Thank you.